ఈరోజుటి మురళీ తారీఖు జూన్ ఇరవై ఆరు వేల ఇరవై ఒకటి సాకార మహావాక్యాలు శివ భగవాను వాచ మధురమైన పిల్లలారా తండ్రి శ్రీమతమేమంటే ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోండి జీవన్ముక్తి కొరకు గుణాలను నడవడికలను ధారణ చేయండి ప్రశ్న ఏ మర్యాదలను తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు జవాబు పవిత్రమై పవిత్రంగా తయారు చేయడం ఇది అన్నిటికంటే గొప్ప దైవీ మర్యాద మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి ఈ శిక్షణ ఒక తండ్రి మాత్రమే ఇస్తారు ఇది ఇతరులెవ్వరూ ఇవ్వలేరు పిల్లలైన మీది బేహద్ సన్యాసం మీరు ఈ పాత ప్రపంచమంతటినీ బుద్ధి ద్వారా మర్చిపోవాలి పవిత్రతను ధారణ చేస్తే మిగిలిన మంచి నడవడికలన్నీ స్వతహాగా వచ్చేస్తాయి పాట ఈరోజు మానవులైన మేము అంధకారంలో ఉన్నాం ఆజ్ అంధేరే మేహై ఇన్సాన్ ఓం శాంతి పిల్లలు పాటలోని ఒక చరణాన్ని విన్నారు ప్రపంచంలో ఒకవైపు భక్తి మార్గం వారు రెండవ వైపు జ్ఞాన మార్గంలోని పిల్లలైన మీరు ఉన్నారు వారు భక్తి మార్గంలోని మెట్లు ఎక్కుతూ ఉంటారు పిల్లలైన మీరు జ్ఞాన మార్గంలోని మెట్లు ఎక్కుతూ ఉంటారు భక్తి మార్గంలోని మెట్లు దిగుతారు అర్ధకల్పం నుండి భక్తిలోని మెట్లు ఎక్కడం జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు భక్తి కూడా మొదట అవ్యపిచారిగా ఉంటుంది తర్వాత వ్యపిచారిగా అవుతుంది పూర్తి మూఢనమ్మకంలోకి నమ్మకంలోకి వచ్చేస్తారు కొంచెం కూడా అర్థం చేసుకోరు మేము అంధకారంలో ఉన్నామని కూడా పాడతారు సద్గురువు లేకుంటే గాఢాంధకారమని అంటారు ఇక్కడ గురువులు చాలామంది ఉన్నారు కానీ సత్యమైన గురువు ఎవరు సాధు సత్పురుషులు మహాత్మలు భక్తులు మొదలైన వారందరూ సాధన చేస్తారు అనగా స్మృతి చేస్తారు శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు మొదలైనవి చదువుతూ ఉంటారు ఇన్ని చదువుతున్నా భగవంతుడు వచ్చినప్పుడే మనకు సద్గతినిస్తాడని అంటారు సద్గతి దాతనే పతిత పావనుడని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు గాఢాంధకారంలో లేరు మీరు జ్ఞాన ప్రకాశంలోకి వచ్చారు పతిత పావనుడైన తండ్రిని తెలుసుకున్నారు మీరు వారిని స్మృతి చేస్తారు కూడా ఏ పిల్లలు ఎంత స్మృతి చేస్తారో జ్ఞానధారణ చేస్తారో అంత వారి అజ్ఞాన అంధకారం వినాశనమైపోతుంది ప్రకాశంలోనికి ఒక్క తండ్రి మాత్రమే తీసుకొని వెళ్తారు జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చారు జ్ఞాన్ అంజన్ సద్గురు దియా అది కాటుక కాదు ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంటుంది ఏ మనుషులు భక్తిని నేర్పిస్తారో వారితో కూడా యోగం ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి యోగం నిరాకార పరంపిత పరమాత్మతో జోడింపబడింది మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు సర్వశక్తివంతుడైన పరంపిత పరమాత్మనితో పిల్లలైన మీకు తప్ప ఇతర మనుష్య మాత్రులెవ్వరికీ యోగం లేనేలేదు మీరు తండ్రితో మరియు ముక్తి జీవన్ముక్తి ధామాలతో కూడా యోగం జోడించవలసి ఉంటుంది జీవన్ముక్తి కొరకు దైవీ నడవడికలు చాలా బాగుండాలి ఈ సమయంలో అందరి నడవడికలు ఆశ్రీగా ఉన్నాయి పరంపితా పరమాత్ముని గుణాలు కూడా మహిమ చేయబడ్డాయి కదా వారు మనుష్య సృష్టికి బీజరూపులు చైతన్యమైనవారు ఆనంద సాగరులు సత్యమైనవారు జ్ఞానసాగరులు వారు సదా పవిత్ర సాగరులు ఇది వారి అవినాశి పదవి ఇతర మనుష్యులెవ్వరికీ ఈ అవినాశి మహిమ ప్రాప్తించదు ఇప్పుడు మీరు జ్ఞానసాగరంగా పవిత్ర సాగరంగా అవుతారు కానీ పరిమితంగా కొద్ది కాలానికి మాత్రమే అవుతారు తండ్రి అంటున్నారు నేను అనంతమును అనగా సదా పవిత్రుడను కానీ మిమ్మల్ని అనంతంగా అలా తయారు చేయలేను ఎందుకంటే అలా చేస్తే ఈ సృష్టి నాటకం ఎలా నడుస్తుంది ఎనభై నాలుగు జన్మలు ఎలా భోగిస్తారు మీరు సదా కొరకు అలా అవ్వలేరు మిమ్మల్ని లిమిటెడ్గా అనగా మితంగా తయారు చేస్తాను మీరు ఇరవై ఒక్క జన్మలకు మాత్రమే అలా అవుతారు ఇరవై ఒక్క వంశాలు అని కూడా రాసి ఉన్నారు మీరు సదా కొరకు అవ్వడం ఈ డ్రామాలోని నియమం కాదు నేను సదా పవిత్రుడను నేను ఉండేదే పరంధామంలో నా వద్ద జ్ఞానము పవిత్రత మొదలైనవి ఉండనే ఉన్నాయి మీరు మర్చిపోయినందున పిల్లలైన మిమ్మల్ని గాఢాంధకారం నుండి జ్ఞాన యోగాల ద్వారా వెలుపలికి తీసి పవిత్రంగా చేస్తాను నేను పరంధామం నుండి వచ్చాను ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని ఇతరులెవ్వరూ చెప్పలేరు ఈ మహావాక్యాలను ఎవ్వరూ కాపీ చేయలేరు నేను వచ్చేదే పిల్లలైన మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలకు రాజాది రాజులుగా తయారు చేసేందుకు మరి మీరు తయారవ్వాలి కదా కల్పక్రితం తయారైనవారే ఇప్పుడు మళ్ళీ అవుతారు ఎంతమంది పిల్లలు పవిత్రంగా అవుతారో ఎంతమంది అజామిలుని వంటి పాపాత్మలుగా అవుతారో పిల్లలైన మీకు తెలుసు ఎంతోమంది అశుద్ధంగా మురికిగా అయిపోతారు తండ్రి వచ్చి మురికి వస్త్రాలను శుభ్రం చేయవలసి వస్తుంది ఆత్మయే మురికిగా అవుతుంది తండ్రి ఆత్మలకు తెలుపుతున్నారు మాయ మిమ్మల్ని ఎంతో మురికిగా తయారు చేసేసింది ఇది కేవలం ఈ ఒక్క జన్మ మాట కాదు ఇది జన్మ జన్మాంతరాల విషయం ఆత్మలను శుభ్రం చేసేందుకు లక్ష్యము అనే సబ్బునిస్తాను నన్ను శృతి చేస్తే ఆరిపోయిన మీ ఆత్మ ఈ యోగం ద్వారా మళ్ళీ వెలుగుతుంది తండ్రినైన నన్ను ఎంతగా స్మృతి చేస్తారో అంత వెలుగొస్తుంది మిమ్మల్ని నేను స్వర్గంలోకి పంపించాను మాయ మురికిగా చేసేసింది అని బాబా ఇప్పిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేసిందికే వచ్చాను నేను ఈ బ్రహ్మ శరీరం ద్వారా శిక్షణనిస్తున్నాను తండ్రి ఆత్మలతో మాట్లాడారు పిల్లలారా లౌకిక తండ్రిని మర్చిపోండి దేహ సహితం దేహ సంబంధాలన్నీ మర్చిపోయి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ శుభ్రమవుతూ ఉంటుంది భవిష్యత్తులో శరీరం కూడా కొత్తది లభిస్తుంది తత్వాలు మొదలైనవన్నీ సతో ప్రధానంగా కొత్తవిగా అవుతాయి అంటున్నారు ఇప్పుడు పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వెళ్ళండి నన్ను స్మృతి చేస్తే మీరు మొదట నా వద్దకొచ్చి తరువాత స్వర్గంలోకి వెళ్తారు ఇది పాత ప్రపంచం ఇందులో ఏ వస్తువును తయారు చేసినా దానికి కొత్త పేరు పెడతారు కొత్త ఢిల్లీ పాత ఢిల్లీ అంటారు కదా కానీ ఈ ప్రపంచం పాతది కదా ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి బుద్ధియోగాన్ని పూర్తిగా తొలగించాలి ఆత్మల మధురమైన ఇల్లు నిర్వాణధామం మనం అక్కడికి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేస్తే అంతమతి సోగతి అవుతుంది అనగా అంతిమ సమయంలోని మీ స్మృతిని బట్టి గతి లభిస్తుంది మనుష్యులు అనేక మందిని స్మృతి చేస్తూ ఉంటారు కొంతమంది వారి గురువులను కొంతమంది కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు కృష్ణుడు మొదలైన వారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు అందరూ పునర్జన్మలలోకి రావాల్సిందే అని కూడా ఎవ్వరికీ తెలీదు ఈ ఆచారం పద్ధతి సృష్టి ప్రారంభం నుండి కొనసాగుతూనే ఉంది సత్యయుగమాదిలో దేవతలు ఉంటారు పునర్జన్మ అక్కడి నుండే ప్రారంభమై ఉంటుంది మొట్టమొదటి పవిత్ర మానవుడు శ్రీకృష్ణుడు అతని మహిమ గొప్పది లక్ష్మీనారాయణులకంత మహిమ లేదు ఎందుకంటే చిన్నపిల్లలు పవిత్రంగా సతోప్రధానంగా ఉంటారు అందువల్ల పిల్లల మహిమ గాయనం చేయబడింది కృష్ణునికి చాలా మహిమ ఉంది కానీ కృష్ణపురం ఎక్కడ ఉందో వారికి తెలియదు సత్యయుగాన్ని వైకుంఠమని అంటారు కానీ కృష్ణుని ద్వాపర యుగంలోకి ఎందుకు తీసుకెళ్లారో తెలియదు అదే కృష్ణుడు ఇంకే ఇతర నామరూప దేశాలలో రాడు అవే నామరూపాలు మరో జన్మలో ఉండవు కృష్ణుడు సత్యయుగంలో ఉండేవాడు ఈ జగదంబ జగత్పితలు నారాయణలుగా అవుతారని మీకు తెలుసు సత్యయుగాన్ని కృష్ణపురం అని అంటారు ఇప్పుడిది కంసపురం ఇవన్నీ ఆసురీ పేర్లు అక్కడ దైవీ సాంప్రదాయం ఉండేది ఇక్కడ ఆసురీ సాంప్రదాయం ఉంది తండ్రి సంగమయుగంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆ తండ్రి రచయిత వారిని మనుష్య సృష్టికి బీజరూపుడు అని అంటారు వారు తప్పకుండా నూతన మనుష్య సృష్టిని రచిస్తారు కదా మీరు పతిత పావనులు ఈ పతిత సృష్టిని పావనంగా చేయండి అని మీరు మహిమ కూడా చేస్తారు పావన సృష్టిని రచించి పతితర సృష్టిని వినాశనం చేయించండి అని వేడుకుంటారు కనుక బ్రహ్మ ద్వారా పావన సృష్టిని రచించి శంకరుని ద్వారా పతిత సృష్టిని వినాశనం చేయిస్తారు ఈ విషయాలు ఇతరులెవ్వరికీ అర్థమవ్వదు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో యోగం జోడిస్తారు బాబా మైల బట్టలను ఉతికి శుభ్రం చేస్తారు అప్పుడు కొన్ని బట్టలు చిరిగిపోతాయి కొంతమంది చాలా మలినమై అజామిలుని వంటి పాపాత్మలుగా ఉన్నారు వారికి ధారణ ఏమాత్రమూ లేదు తండ్రి ఎన్నో మంచి విషయాలు తెలుపుతున్నారు మధురమైన ప్రియమైన పిల్లలారా అత్యంత ప్రియమైన తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అత్యంత ప్రియమైన సుఖధామాన్ని స్మృతి చేయండి ఈ విషయాలు కూడా మీకిప్పుడే తెలుసు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడిది దుఃఖధామంగా ఉంది మనుష్యులు త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు ఓ భగవంతుడా రక్షించు అని అంటూ ఉంటారు నోటి నుండి ఈ మాటలు తప్పకుండా వెలువడుతూ ఉంటాయి తండ్రి ముక్తిదాతాయి ఉంటారు ముఖ్యంగా పిల్లలైన మిమ్మల్ని జనరల్గా అందర్నీ సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు పిల్లలైన మీలో కూడా నషా కలవారు నెంబర్ వారుగా ఉన్నారు ఈ చదువు తక్కువైనదేమీ కాదు ఎవరిని చదివిస్తున్నారో కూడా గమనించండి అజామిలుని వంటి పాపాత్మలను చదివించి స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తున్నారు అందరూ తమోప్రధానంగా ఉన్నారు వారిని సతోప్రధాన ప్రపంచంలోకి తీసుకెళ్లవలసి వస్తుంది ఇక్కడ దైవీ గుణాలను ధారణ చేయాలని పిల్లలకు మాటిమాటికి అర్థం చేయించడం జరుగుతుంది ఇక్కడ మీ బుద్ధిలో లక్ష్యం ఉంటుంది ఈ పవిత్రత మర్యాదను ఇతరులెవ్వరూ నేర్పించలేరు సన్యాసులు ఇల్లు తలుపులను వదిలేస్తారు ఇక్కడ తండ్రి అంటున్నారు మీరు ఇల్లు వాకిలి వదలరాదు మీరు ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి అది హద్దు సన్యాసం ఇది బేహద్ సన్యాసం ఆ సన్యాసులకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది సాధు సమాజం ప్రభుత్వానికి కూడా సలహా ఇస్తుంది పోను పోను ఈ సన్యాసులు మొదలైనవారు కూడా మాతలైన మీ పాదాలపై పడ్డారు మాతలు లేకుంటే వారు ఉద్ధరింపబడరు ఎందుకంటే మాతలైన మీరు జ్ఞానాన్నిస్తారు అంతేకాని వారి పాదములపై పడే మాటేమీ లేదు ఎవరైనా నమస్తే లేక రామ్ రామ్ అంటే బదులు ఇవ్వవలసొస్తుంది బాబా కూడా పిల్లలు నమస్తే అని అంటారు నేను పిల్లలైన మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా తయారు చేస్తాను మిమ్మల్ని బ్రహ్మాండానికి సృష్టికి రెండిటికీ అధికారులుగా తయారు చేస్తాను నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను మీరు శ్రీమతాన్ని అనుసరించవలసి వస్తుంది ఈ పాత ప్రపంచం నుండి ముఖం తిప్పేసుకోవలసి వస్తుంది రాముడు రావణుడు సీతల ఆటబొమ్మ ఉంది కదా సీత రావణునికి వీపు చూపిస్తుంది రాముని వైపు ముఖం తిప్పుతుంది కృష్ణుని చిత్రం కూడా ఉంది నరకాన్ని కాళితో తంతున్నారు స్వర్గగోళం చేతిలో ఉంది తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు కాని ఎవరో కొందరు మాత్రమే అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు తండ్రికి తమ పాత శరీరము మనస్సు ధనాలను ఇచ్చి కొత్తది తీసుకుంటారు ఇది చాలా ఫస్ట్ క్లాస్ ఇన్షూరెన్స్ అనగా బీమా తండ్రి అంటున్నారు మీరు మీ ఆత్మను పవిత్రంగా చేసుకుంటే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది తర్వాత మీరు స్వర్గంలో రాజ్యపాలన చేస్తారు అందువలన వారిని వ్యాపారి ఇంద్రజాలికుడు అని కూడా అంటారు పతితులని పావనంగా చేయడం దీనిని ఈశ్వరీయ ఇంద్రజాలమని అంటారు కదా తండ్రంటున్నారు నరకవాసులను స్వర్గవాసులుగా చేయడం ఫస్ట్ క్లాస్ ఇంద్రజాలం కదా ఇందులో ప్రాప్తి చాలా ఉంది తండ్రి చెప్తున్నారు రాజాది రాజులుగా అవ్వండి ఫాలో చేయండి తండ్రి కూర్చొని ఉన్నారు కదా ఇతను అధర్ కుమార్ మమ్మ కుమారి కన్య కావున ఫాలో చేయవలసి వస్తుంది వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది సోదరి సోదరులైన మేము తండ్రి నుండి వారసత్వం పొందుకుంటున్నామని మీరంటారు లౌకికంలో సోదరికి వారసత్వం లభించదు సోదరునికి వారసత్వం లభిస్తుంది ఇక్కడైతే మీ అందరికీ లభిస్తుంది ఎందుకంటే తండ్రి అంటున్నారు మీరందరూ ఆత్మలు కదా మీరందరూ నా వద్దకు రానే రావాలి తర్వాత సోదరీ సోదరుల సంబంధం కూడా తెగిపోతుంది అక్కడ నిర్వాణధామంలో కేవలం తండ్రి పిల్లల సంబంధం మాత్రమే ఉంటుంది అందుకే మనమంతా సోదరులం ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అంటే ఫాదర్హుడ్ అవుతుంది అనగా అందరూ తండ్రులైపోతారు సర్వవ్యాపి జ్ఞానం ఎంత నష్టపరిచిందో చూడండి ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి స్మృతి ఉంది తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది మిమ్ములను యోగంలో కూడా ఎవ్వరూ కూర్చోపెట్టరు నిష్టలు లక్ష్యం లభించింది ఇక్కడ మీరు కూర్చొని కేవలం మురళీని వినిపిస్తారు యోగము సదా ఉంటుంది మురళీ విన్న తర్వాత నడుస్తూ తిరుగుతూ స్మృతి ఉండాలి మనం యాత్రకు వెళ్తూ ఉన్నాం వీలైనంత ఎక్కువగా స్మృతిలో ఉండాలి ఎనిమిది గంటలు సర్వీస్ చెయ్యండి దానికి కూడా అనుమతి ఉంది మిగిలిన సమయాన్ని స్మృతికివ్వాలి ముఖ్యమైన విషయం పవిత్రత ఇది ముళ్ళ అడవి అని మీకు తెలుసు ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు తండ్రి అంటున్నారు శ్రీమతాన్ని అనుసరించండి శివ్ కూడా మాట్లాడారు బ్రహ్మ కూడా మాట్లాడారు కానీ చదివించేది షుబాబా అని మనం విద్యార్థులమని మీకు తెలుసు వారు మాకు తండ్రి టీచర్ సద్గురువు కూడా అయ్యారని మీరు చెప్తారు మిమ్మల్ని తిరిగి తప్పకుండా తీసుకెళ్తానని వారు గ్యారంటీ ఇస్తున్నారు ఇటువంటి గ్యారంటీ ఇతరులెవ్వరూ ఇవ్వలేరు ఇలా తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు గాడ్ఫాదర్ ఒక్కరు మాత్రమే సుఖాన్నిచ్చే ధర్మాన్ని స్థాపన చేస్తారు ఆ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలీదు ఒకవేళ తండ్రిని తెలుసుకుంటే తండ్రి ఆస్తిని గురించి కూడా తెలుస్తుంది అచ్చా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ పాయింట్స్ మొదటిది లక్ష్యాన్ని సదా ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి సతో ప్రధానమైన ప్రపంచంలోకి వెళ్లేందుకు పవిత్రత మేనర్స్ను సొంతం చేసుకోవాలి బుద్ధి ద్వారా బేహద్ సన్యాసం చేయాలి రెండవది అత్యంత ప్రియమైన తండ్రిని సుఖధామాన్ని స్మృతి చేయాలి ఈ దుఃఖధామం నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి వరదానము ఒక్క తండ్రితో యోగముంచి అందరి సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన యోగి మరియు సహయోగి భవ వివరణ ఎవరు ఎంత యోగులుగా ఉంటారో అంత వారికి సరువుల సహయోగం తప్పకుండా ప్రాప్తిస్తుంది కనుక బీజముతో యోగం జోడించే బీజానికి స్నేహమనే జలాన్ని ఇచ్చేవారు సర్వాత్మల ద్వారా సహయోగమనే ఫలాన్ని ప్రాప్తి చేసుకుంటారు ఎందుకంటే బీజంతో యోగమున్న కారణంగా పూర్తి వృక్షంతో సంబంధముంటుంది పాత సంస్కారాలను నావి అనడము అనగా పురుషార్థాన్ని ఢీలా చేసుకోవడం పాత సంస్కారాలను నావి అని అనడం అనగా పురుషార్థాన్ని ఢీలా చేసుకోవడం అచ్చ ఓం శాంతి